రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ప్రకటించడం సంచలనంగా మారింది నిజానికి ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ టూ పార్ట్పై ఆసక్తితో ఉన్నారు రాజమౌళిని ఇదే విషయం అడిగితే ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని చెప్పడం చిత్రవర్గాల్లో చర్చకు తీసింది ఆర్ఆర్ఆర్ పార్ట్ రెండు ఉంటుంది రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారని రాజమౌళి చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది ఈ క్రమంలో అసలు పార్ట్ రెండు కథ ఏంటి హీరోలుగా మళ్లీ ఎన్టీఆర్ రామ్ చరణ్ లనే తీసుకుంటారా ఏ నేపథ్యంలో మూవీ ఉంటుందనే పలు సందేహాలు తెరపైకి వచ్చాయి నిజానికి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్లో సీక్వెల్ కోసం ఎలాంటి లీడ్ ఇవ్వలేదు ఇద్దరి లక్ష్యం నెరవేరినట్లు చూపించాడు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ ఆయుధం ఇవ్వాలనే రామ్ కోరిక తీరింది మరోవైపు మళ్లీ భద్రంగా భీం చేతికి చేరింది ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పరిశీలిస్తే భీం కథ ముగిసింది రామ్ క్యారెక్టర్కి మాత్రం లీడ్ ఇవ్వవచ్చు ఆయుధాగారం కొల్లగొట్టిన రామ్ బ్రిటీషు వారిపై ఎలాంటి పోరాటం చేశాడు ఆ ప్రభుత్వాన్ని ఎలా ముప్పతిప్పరు పెట్టాడనే కోణంలో కథను పెంచుకుంటూ పోవచ్చు అయితే ఆర్ఆర్ఆర్ కల్పిత కథ కాబట్టి రచయితకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది భీంపాత్రను కథలోకి తీసుకురావడానికి ఆయన ఆసక్తికర మలుపులు రాసుకోవచ్చు రామ్ భీం బ్రిటిష్ కోటపై దాడి చేశారు కాబట్టి భీంని వెతుక్కుంటూ సైన్యం అతని వద్దకు వెళ్లవచ్చు మరలా రాంభీం ఒకరికీ మరొకరుతోడే యుద్ధం సాగించవచ్చు బాహుబలి మాదిరి ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ కోసం బలమైన లీడ్ లేదు అయినప్పటికీ కథను విస్తరించుకునే పరిధి ఉంది స్వాతంత్యం రావడానికి పాతికేళ్ల ముందు జరిగిన కథగా చూపించారు కాబట్టి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం నేపథ్యంలో ఇలాంటి కథనైనా రాసుకోవచ్చు మరి సీక్వెల్ కోసం కూడా రాజమౌళి ఛాయిస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అవుతారా లేక మరో ఇద్దరు స్టార్స్తో చేస్తారా అనేది ఆసక్తికరం అయితే భీం రామ్ పాత్రల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ అద్భుతంగా చేశారు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు కాబట్టి రాజమౌళి వారిద్దరినీ కాదని వేరే హీరోలతో చేసే సాహసం చేయకపోవచ్చు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన వారిద్దరినీ మారిస్తే మైనస్ కావచ్చు కాగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కార్యరూపం దాల్చడానికి కనీసం ఐదేళ్లు సమయం పడుతుంది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్ మూవీ పూర్తిచేసి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి తీసుకెళ్లడం ఇప్పట్లో అయ్యేది కాదు